press the bell icon on the YouTube app and never miss another update. Hello friends, welcome to Civil Engineering YouTube channel. మీరు అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను స్టీల్ని యూనిట్ వెయిట్ ఆఫ్ ద స్టీల్ని ఎలా క్యాలకులేట్ చేయాలో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడనో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. సో నో డ్రామా, నో క్లిక్ బిట్, ఓన్లీ కాన్సెప్ట్స్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. సో ఇప్పుడు మీరు స్టాండర్డ్ స్టీల్ ఏదైతే ఉందో ఈ స్టీల్ కానీ చూసినట్లయితే ఈ వెయిట్ ఆల్రెడీ మనకు ఐఎస్ కోడ్ IS 1786-2008 అనే ఈ ఐఎస్ కోడ్లో మనకు ఆల్రెడీ దీని గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఐఎస్ కోడ్ ఏంటంటే హై స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ స్టీల్ బార్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ స్టీల్ కోసం మాత్రమే ఇవి ఈ ఐఎస్ కోడ్ మనకు చెప్తుంది. సో హై స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ బార్స్ ఏమేమి ఉంటాయి అంటే IS 456, IS 415D, FE 500, FE 500D, FE 550, FE 550D, FE 600. సో జనరల్గా మనం ఏ బార్స్ అయితే మనం సైట్లో ఎక్కువగా యూజ్ చేస్తామంటే FE 500, FE 500D ఈ స్టీల్ని మనం ఎక్కువగా సైట్స్లో యూజ్ చేస్తాం. సో ఈ స్టీల్ మనకు ఐఎస్ కోడ్లో క్లియర్గా వీటి యూనిట్ వెయిట్స్ ఎంత అనేది ఒక్కొక్కటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టాండర్డ్ స్టీల్స్ ఏవే ఉంటాయి మనకు స్టాండర్డ్ సైజెస్ అంటే 4, 5, 6, 8, 10, 12, 16, 20, 25, 28, 32, 36, 40 ఈ స్టీల్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ డయా స్టీల్స్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో దీంట్లో క్లియర్ కట్గా యూనిట్ వెయిట్ పర్ కేజీ పర్ మీటర్ ఎంత ఉంటుందనేది ఇక్కడ ఇచ్చాడు. 4 డయా, 5 డయా, 6 డయా, 8 డయాకి ఎంతెంత యూనిట్ వెయిట్లో అనేది మనకు క్లియర్ కట్గా దీంట్లో మెన్షన్ చేసింది. కానీ మనం ఏది ఎవ్రీ టైం మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు యూనిట్ వెయిట్ స్టీల్ అనేది ఈ ఐఎస్ కోడ్ చూడాలంటే మనకు పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడాను ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డయా స్టీల్ ఎంత, 8 డయా స్టీల్ యూనిట్ వెయిట్ ఎంత అని అడుగుతారు. సో ఆ టైంలో మన దగ్గర ఐఎస్ కోడ్ ఉండదు. సో ఇవన్నీ మనం బైహార్ట్ చేసి ఉండము. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములాని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంటంటే D² / 162 అనేది మనకు యూనిట్ వెయిట్ ఆఫ్ ద స్టీల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా. సో ఇక్కడ డి అంటే ఏంటంటే డయా ఆఫ్ ద స్టీలు. ఈ డయా ఆఫ్ ద స్టీల్ వచ్చి ఎంఎంలోనే ఉంటుంది. సో ఎంఎంలోనే తీసుకోవాలి. సో డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ద బారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాలకులేట్ చేయమంటున్నారు ఒక 10 mm డయా స్టీలు ఎంత వెయిట్ అని అడిగారు అనుకోండి. సో మనం ఈ ఫార్ములా ప్రకారము 10 అనేది ఎంఎంఏ కదా. సో 10/10 / 162. సో ఈ వెయిట్ ఎంత వస్తుందో మనం ఒకసారి క్యాలకులేట్ చేస్తాం. 1 మినిట్ ప్లీజ్. సో నేను క్యాలకులేట్ చేసి చెప్తాను. సో ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ 100/162 ఇది వచ్చి 6.167, ఇది వచ్చి కేజీ పర్ మీటర్. పర్ మీటర్ బార్లో 6.17 kg ఉంటుంది. సో మన ఐఎస్ కోడ్లో ఇప్పుడు మనం ఇంతకుముందు ఐఎస్ కోడ్ చూసాం కదా, ఈ ఐఎస్ కోడ్లో మన 10 డయాకి ఎంత వచ్చిందండి, ఇది 0.617. సో మనకి ఎంత వచ్చింది, 0.617. సో ఇది కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే డయా ట్రై చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 20 డయాకి మనం క్యాలకులేట్ చేయాలనుకుంటున్నాము. 20 డయా, సో 20 డయా క్యాలకులేట్ చేస్తే 20/20 / 162. సో ఇది మనకి ఎంత వస్తుందండి, ఇది క్యాలకులేట్ చేస్తే 20/20 / 400 / 162. సో ఇది క్యాలకులేట్ చేస్తే 2.47 kg/m. సో ఇప్పుడు మీరు సేమ్ దీనికి 20 డయాకి ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే 20 డయాకి 2.47 kg/m². సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది డిఫార్మ్డ్ బార్స్. ఈ ఐఎస్ కోడ్ ఏదైతే చూస్తున్నారో హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్. హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్టీల్ బార్ ఉంది. మనం జనరల్గా స్టీల్ బార్స్ చూస్తాం. నేను చూస్తే మనకు ఈ స్టీల్ బార్ ఉందనుకుంటే ప్లెయిన్ ఉంటే ఇది దట్ ఈస్ అ నార్మల్ బార్. ఇదేంటంటే మనం జనరల్ యూజ్ చేయము నార్మల్ బార్ని. ఇప్పుడు మీరు కొన్ని బార్స్ చూసినట్లయితే ఇలా కట్ ఉంటుంది, ఒక స్మాల్ కట్ టైప్ ఒక గ్రిప్ టైప్ ఉంటుంది. సో దీస్ బార్స్ ఆర్ ద హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ అనమాట. సో ఈ బార్స్ నేను ఎలా ఉంటుంది అనేది దీని పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, యాక్చువల్ సైట్ కండిషన్లో ఎలా ఉంటున్నాయి ఈ బార్స్ అనేది. సో ఇక్కడ మనం ఏది చూసామో పర్ ఏ వెయిట్ చూసినా కూడాను పర్ మీటర్ ఏదన్నా పర్ మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బార్ తీసుకుంటే పర్ మీటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 మీటర్ బార్ తీసుకున్నాము, 1 మీటర్ బార్. సో ఈ హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్ కాబట్టి ఈ హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్ సో
వన్ మీటర్లో మనం ఏది క్యాలిక్యులేట్ చేసినా డయా ఇది వచ్చి మనకు డయా డయా ఆఫ్ ద బార్. సో ఇది లెంత్ ఆఫ్ ద బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 mm డయా బార్ అనుకుంటే 1 మీటర్లో 2.47 kg వెయిట్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను రేపు శాండ్ సిమెంట్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ప్లాస్టింగ్ కోసం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మీకు ఈ ఐస్ కోడ్ కానీ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీరు మీ ఈమెయిల్ ఐడిని కామెంట్ రూపంలో తెలపండి. సో నేను వాళ్ళకి పర్సనల్గా ఈమెయిల్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా పంపించండి. అండ్ ఈ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.